हाय हेलो वेलकम टू आरएस माय तेलुगु चैनल इवाला वीडियो लो डायपर रैशेस राकुंडा एलांटी जाग्रतलु तीसुकोवाली ओकवेला वच्चिना एला निवारिंचालो वीडियो लो चूद्दाम। मुंदुगा डायपर रैश अंटे एंटो चूद्दाम। डायपर रैश अंटे बेबी की डायपर कवर चेसे प्रांतंलो साधारणंगा वच्चे दद्दुर्लु लेदा स्किन इरिटेशन। डायपर वेसे प्रांतंलो चर्मं एर्रगा कंदिपोवडं प्राइवेट पार्ट्स तोडलु बाटम एर्रगा कंदिपोवडं जरुगुतुंदी। చర్మం కందిపోయి ముట్టుకున్నప్పుడు గోరువెచ్చగా తగులుతుంది। ఆ ప్రదేశాన్ని ముట్టుకున్నప్పుడు లేదా శుభ్రం చేసేటప్పుడు బేబీ ఏడుస్తుంది। బేబీకి డైపర్ ర్యాష్ ఎలా వస్తుందో చూద్దాం। బాగా టైట్ గా ఉన్న డైపర్ వేసినప్పుడు అది చర్మాన్ని రుద్దేస్తుంది। అలాగే చాలా సేపు ఒకే డైపర్ ని ఉంచడం వల్ల కూడా డైపర్ ర్యాష్ వస్తుంది। నూనె పౌడర్ లోషన్ లేదా బేబీ వైప్స్ లాంటివి కొత్త వస్తువులు ఏదైనా వాడినప్పుడు అది బేబీ చర్మానికి పడకపోవడం వల్ల కూడా డైపర్ ర్యాష్ వస్తుంది। బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు। బేబీ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా డైపర్ ర్యాష్ వస్తుంది। డైపర్ ర్యాష్ రాకుండా ఎలా జాగృత పడాలో ఇప్పుడు చూద్దాం। డైపర్ వేసే ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి। తడిగా ఉన్న లేదా పాడైపోయిన డైపర్స్ ని వెంటనే మార్చేయాలి। ప్రతి 3 4 గంటలకు ఒకసారి డైపర్స్ మార్చాలి। ఒకసారి వాడిన డైపర్ ని మళ్ళీ వాడకూడదు। ప్రతిసారి కొత్తది వాడాలి। డైపర్ బాగా బిగుతుగా ఉండకూడదు। డైపర్ మార్చిన ప్రతిసారి డైపర్ కవర్ చేసే ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయాలి। శుభ్రమైన టవల్ తో మెల్లిగా తుడవాలి। కొద్దిసేపు అలానే వదిలేయడం వల్ల గాలికి బాగా ఆరుతుంది। వీలైనప్పుడల్లా డైపర్ లేకుండా బేబీని అలానే వదిలేయాలి। నాణ్యమైన ర్యాష్ క్రీమ్లు యూస్ చేయాలి। అలాగే కొబ్బరి నూనె నేచురల్ ర్యాష్ క్రీమ్లా పని చేస్తుంది। అలాగే డైపర్స్ కూడా ఒక సైజ్ కొంచెం పెద్దగానే తీసుకోవాలి। అలాగే 4-5 రకాల కంపెనీస్ ని వాడి మన బేబీ చర్మానికి ఏది పడుతుందో అది ఒకసారి మనం ఆలోచించుకొని తీసుకోవాలి। सो फ्रेंड्स वीडियो मीकु नच्चिते लाइक चेयंडी शेर चेयंडी इवि काकुंडा मीकु इंकेमैना टिप्स तेलिस्ते नाकु कमेंट चेयंडी। थैंक्स फर् वाचिंग दिस वीडियो। थैंक यू।